రోడ్లు మంచిగా లేవని, మంచినీళ్ళు ఇస్తలేరని, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరని, సర్కార్ ఆఫీసుల పనులు అయితే లేవని, జాబులు ఇస్తలేరని ధర్నాలు నిరసనలు చేస్తుంటారు ప్రతిపక్ష లీడర్లు. కలెక్టరేట్ల ముంగట కూసుంటారు, సెక్రటరేట్ల ముట్టడికొస్తారు. గవర్నమెంట్ మీద ఎంత గట్టిగా లడాయి చేయాలనో అంత చేస్తారు. అవసరమైతే గల్లీడ్చి పెట్టి ఢిల్లీలో కూసుంటారు. అయితే ఆంధ్రాలో ఏలువాడ ఆగమాగం ఉన్నది. 45 రోజుల్లోనే మావోళ్ళను 30 మందిని చంపేసిండ్రు, 300 మందిని పరారైతట్టు చేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్ష పట్టిండు జగన్ సారు. టీడీపీ సర్కార్ వచ్చిన 1.5 నెలకే మా కార్యకర్తల మీద గింతగణం దాడులు చేస్తున్నారని ఫోటో ఎగ్జిబిషన్, టీవీలో వీడియోలు వేసి చూపించిండు. This is the chief minister's son who's also a minister displaying a red book. And now this copy of him displaying the red book is made a poster and covered in hoardings all over the state. అప్పట్లో లోకేషన్ ను డైరీల కొందరు పేర్లు రాసుకుని ఇప్పుడు పవర్ లోకి రాగానే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారని పాత సీఎం సార్ మాట. ఈ ధర్నాకి ఇండియా గ్రూప్ పార్టీలు హిమ్మతి ఇచ్చినాయి. कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है. రేపు ఎల్లుండి ఢిల్లీలో ఉండి మావోళ్ళను బెదిరిస్తుండ్రు, కొడుతుండ్రు, కేసులు పెడుతుండ్రు అని ప్రధానమంత్రి మోడీ సార్ కు కంప్లైంట్ చేస్తారట. ఎన్డీఏ సర్కార్ల శక్రం తిప్పుతున్న చంద్రన్న మీదనే ఫిర్యాదు అయితే ఎట్లుంటుందో చూడాలి మరి.